ఫ్రెండ్స్ నేను నసిర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటరోలా టీవీని అయితే అన్బాక్స్ చేద్దాం సో ఇది 40 ఇంచ్ టీవీ ఇది మోటరోలా ZX2 మోడల్ నెంబర్ సో మీకు తెలిసిన ఇందులోనే సేమ్ 32 ఇంచ్ ఉంది అలానే మీకు 40 ఇంచ్ మోడల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట సో అకార్డింగ్ టు మీకు ఇష్టం వచ్చిన సైజ్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు అంతే తప్పితే సైజెస్లో తప్పితే మీకు ఎటువంటి చేంజెస్ అయితే రెండు టీవీలో ఉండదు అండ్ మేజర్గా ఈ టీవీ కొని నేను అన్బాక్స్ చేయడానికి రీజన్ వచ్చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట సో ఆ ప్రైస్కి ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మేజర్గా మనకి డాల్బీ విజన్ ఉంటుంది డాల్బీ అట్మాస్ ఉంటుంది అండ్ 40 వాట్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది యాండ్రాయిడ్ 10 మీద రన్ అవుతున్న టీవీ అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న టీవీస్ అన్నింటిలో కూడా యాండ్రాయిడ్ 10 అయితే లేదు యాండ్రాయిడ్ 9 రన్ అవుతుంది ఇందులో వచ్చినట్లయితే మనకి యాండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ సో అందుకనే దీన్ని పర్చేజ్ చేశాను బట్ ఎనీవే దీన్ని ఒకసారి మనం అన్బాక్స్ చేస్తూ దాని గురించి మనం ఇంకెక్కువగా అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసే ముందు బాక్స్ మీద మనకి పెద్దగా ఏమైతే మెన్షన్ చేయట్లేదు వాళ్ళు నేను చెప్పినట్టుగా డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ని హైలైట్ చేస్తున్నారు 40 ఇంచ్ ఫుల్ హెచ్డీ టీవీ అని అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ క్రోమ్ క్యాస్ట్ బిల్టిన్ ఉందని చెప్తున్నారు అలానే మనకి మోటరోలా యాండ్రాయిడ్ టీవీ అని చెప్తున్నారన్నమాట సో ఏదైతే మనకి వాయిస్ అసిస్టెంట్ ఉందో ఓకే గూగుల్ దాన్ని కూడా వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు ఇకంతే 40 ఇంచెస్ అని మెన్షన్ చేశారు సో ఈ కలెక్షన్ చేయకుండా మనం ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఒక కవర్లో అయితే చాలా అయితే ప్రొవైడ్ చేశారు సో ఏమేమి వస్తున్నాయి అనేది అయితే ఒకసారి అయితే క్లోజ్ లుక్ అయితే ఇద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు రిమోట్ అనేది చాలా బాగుంది అంటే మెయిన్ ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో రిమోట్ గురించి ఫ్యూచర్లో కొంచెం ముందైతే మాట్లాడదాం సో ఇంకా చూసినట్లయితే మనకి పవర్ కార్డ్ అయితే ఇచ్చారు సో ఇది ఒక మంచి విషయం రియల్మీ చూసినట్లయితే మనకి అటాచబుల్ అయితే ఇచ్చింది ఆల్రెడీ అటాచ్ అయ్యొస్తుంది టీవీకి బట్ ఇది వచ్చేసి మనకి అటాచ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ పవర్ కార్డ్ అయితే ఇచ్చారు అండ్ ఇక అలానే ఏబీ కూడా ఇచ్చారన్నమాట సో ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ సెటప్ బాక్సెస్ కనుక ఉంటే మాత్రం ఈ 3.5 mm జాక్ వచ్చేసి మీకు టీవీకి వెళ్తుంది ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సెటప్ బాక్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మనం బాక్స్లో చూసినట్లయితే స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు ఏదైతే టేబుల్ టాప్ మౌంట్ ఉందో సో దానికి స్క్రూస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు ఇక అలానే మనకి బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశారు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి అండ్ ఇక ఫైనల్గా చూసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ చూసినట్లయితే మనకి 2 stands అయితే ఇచ్చారు సో రెండు కూడా మెటాలిక్ స్టాండ్స్ ఇది కూడా ఒక మంచి విషయం ప్లాస్టిక్ అయితే కాదు సో వీళ్ళు మెటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాల్ మౌంట్ స్టాండ్స్ కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో అవుట్ ఆఫ్ ది బాక్స్ బాక్స్లో ఇస్తున్నారు మనం ఎటువంటి ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు రియల్మీ టీవీలో చూసినట్లయితే మనం వీటిని అయితే ఎక్స్ట్రా 400 pay చేసి అయితే తీసుకోవాలి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా ఒక మంచి విషయం అండ్ ఇక ఆలస్యం చేయకుండా టీవీని అయితే బయటికి తీసేద్దాం ఇక టేబుల్ టాప్ మౌంట్ ఫిట్ చేయడం చాలా ఈజీ అనమాట మనకి వీటి మీద ఏబీ అనేది అయితే మెన్షన్ చేశారు అండ్ టీవీ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబీ అని అయితే మెన్షన్ చేశారు ఏ దగ్గర ఏం పెట్టాలని బి దగ్గర బి పెట్టి మీరు చాలా ఈజీగా స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవచ్చు సో ఎక్కువ ఇబ్బంది కూడా ఏముండదు మీకు చాలా ఈజీగా అండ్ చాలా టైట్గా కూడా ఉన్నాయి సో ఏదైతే మనకి రియల్మీ టీవీలో ఫేస్ చేసామో ప్రాబ్లమ్స్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి మనకి టీవీలో చూడడానికి అయితే లేవు ఫ్రెండ్స్ నేను ఏవైతే టేబుల్ టాప్ స్టాండ్స్ ఉన్నాయో వీటిని అయితే ఫిట్ చేశాను సో టు బి ఫ్రాంక్ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇవి సో మీకు ఫిట్ చేశాక టీవీ అయితే ఎలా ఉంటుందో ఒకసారి మనకి ప్లాస్టిక్ వేపర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వీటిని అన్నింటిని అయితే మనం రిమూవ్ చేసేద్దాం ఇక దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కొత్తగా అయితే ఏం లేదు మీకు సేమ్ అన్ని టీవీస్ ఈ బడ్జెట్లు ఏవైతే వస్తుంటాయో సేమ్ బెజల్స్తో వస్తుంది డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్స్ లేదు కాకపోతే మాత్రం మనకి ఏదైతే టేబుల్ టాప్ స్టాండ్స్ ఇచ్చారు ఈ స్టాండ్స్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ మీకు ఎటు ఊపినా సరే టీవీ ఊగడానికి అయితే ఛాన్స్ లేదు సో నా కింద టేబుల్ అయితే ఊపుతుంది కానీ ఇదైతే ఊగట్లేదు సో చాలా స్టిఫ్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ మెటల్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పాలి అండ్ ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే కింద ఏదైతే చిన్నుందో నేను 40 వాట్ స్పీకర్స్ అనగానే చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాను ఒక సౌండ్ బార్ లాగా బట్ వీళ్ళు చాలా బాగా అయితే మేనేజ్ చేశారు లుక్ పరంగా అయితే చాలా మంచి లుక్ తీసుకొచ్చారు కాకపోతే మాత్రం ఈ స్పీకర్స్ మనకి ఫ్రంట్ ఫైరింగ్ లేవు సో డౌన్ ఫైరింగ్ ఉన్నాయి సో మరి సౌండ్ ఎలా వస్తుంది అనేది ఆన్ చేసాక అయితే చూడాలి సో ఫ్రంట్ సైడ్ నుంచి చూసినట్లయితే డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ బెజల్స్ కూడా మరీ చిన్నగా అని చెప్పలేము బట్ అంత పెద్దగా అయితే లేవు మీడియం సైజులో ఉన్నాయి సో ఈ సైజ్ టీవీస్కి అన్ని టీవీస్తో పోల్చినట్లయితే సేమ్ అన్నిట్లో ఎలా వస్తుందో సేమ్ బెజల్స్ అయితే వస్తున్నాయి అండ్ 4 sides కూడా బెజల్స్ ఆల్మోస్ట్ అలా ఈక్వల్గా అయితే ఉన్నాయి ఇక బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే అందరు చాలామంది దీన్ని ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో కేసింగ్ దీని అందరు ప్లాస్టిక్ అని చెప్తున్నారు సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ అయితే కాదు కింద ఏదైతే మనకి మదర్ బోర్డ్ ప్రొటెక్ట్ చేసేది ఉందో అది మటుకే ప్లాస్టిక్ అండ్ రిమైనింగ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది టు బి ఫ్రాంక్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్కి ఎవరు కూడా అందించరు సో ఏదైతే మనకి 32 inches టీవీ ఉందో అందులో కూడా నేను ఇదే వస్తుందని అయితే అనుకుంటున్నాను బట్ నాకైతే తెలియదు బట్ ఇందులో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మెటల్ బ్యాక్తో వస్తుంది సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అయ్యాను సో నేను నాకు డౌట్ వచ్చి అసలు ఇది మెటలా కాదు సౌండ్ మాత్రం మీకు ప్లాస్టిక్ సౌండ్ రావట్లేదు ఇది మెటలా కాదా అని చెప్పేసి ఒక చిన్న డెంట్ పెట్టి అయితే చూశాను సో ఖచ్చితంగా ఇది మెటల్ బాడీతో వస్తుంది మీకు ప్లాస్టిక్ బాడీ అయితే కాదు ఇంకా ఏదైతే మదర్ బోర్డ్ ప్రొటెక్ట్ చేసేది ఉందో అంతవరకు మీకు ప్లాస్టిక్ యూనిట్ అయితే వస్తుంది సో ఓవరాల్గా
బిల్డ్ క్వాలిటీలో మాత్రం చాలా కేర్ తీసుకున్నారని చెప్పాలి. సో ఏదైతే స్టాండ్స్ కానీ మీకు బ్యాక్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా చాలా వెయిట్లెస్ ఉంది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ వచ్చేసి మనకి సైడ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. బాటంలో మీకు ఎటువంటి పోర్ట్స్ అయితే ఉండవు. అండ్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఏవి రిసీవర్ అయితే ఉంది ఇక్కడ మనకి, ఏవి ఇన్పుట్ అలానే మనకి యాంటీనా ఉంది, అలానే 2 USB అయితే ఉన్నాయన్నమాట. USB స్లాట్స్ 2 ఉన్నాయి అండ్ HDMI స్లాట్స్ 2 ఉన్నాయి. అండ్ అలానే మనకి ఆర్జే పోర్ట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇంటర్నెట్ కనుక డైరెక్ట్గా ల్యాన్ కేబుల్ పెట్టుకున్నట్లయితే మీకు ఇంటర్నెట్ వస్తుంది, అలానే మీకు డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఉంది. కాకపోతే ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మేజర్ పోర్ట్ అయితే మిస్ చేశారు. మీరు నోటీస్ చేశారా ఏం మిస్ చేశారో? సో ఇక్కడ వచ్చేసి మేజర్గా కావాల్సిన హెడ్ ఫోన్ జాక్ అయితే మిస్ చేశారు వీళ్ళు. సో ఈ బడ్జెట్లో టీవీస్లో ఖచ్చితంగా హెడ్ ఫోన్ జాక్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చే హోమ్ థియేటర్స్ అన్ని కూడా మనకి 3.5mm జాక్ ద్వారానే మనకి ఇన్పుట్ అవుట్పుట్ అయితే ఇస్తుంటాం. అదొక్కటైతే డ్రాబ్యాక్ అనిపించింది నాకు టీవీ మొత్తంలో, బిల్డ్ క్వాలిటీ డిజైన్ పోర్ట్స్ విషయానికి చూసినట్లయితే అదొక్కటే డ్రాబ్యాక్ అనిపించింది. అదర్వైజ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, ది బెస్ట్ డిజైన్ అని కూడా చెప్పొచ్చు. ఇక టీవీని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి అయితే మనం స్క్రీన్ మీద అయితే చూద్దాం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే 1.5GHz మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట ఇందులో మనకు వచ్చేసి వీళ్ళు. అండ్ 2GB ర్యామ్తో వస్తుంది అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈ బడ్జెట్లో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 2GB ర్యామ్ అంటే మాత్రం చాలా బెటర్ అని చెప్పుకోవాలి. బేసిక్గా మనకు వచ్చేసి 1.5GB అలానే మనకి 8GB ర్యామ్స్ అయితే వస్తుంటాయి ఈ బడ్జెట్లో మనం చూసినట్లయితే. ఇక్కడ వీళ్ళైతే చాలా ఎక్స్ట్రాగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు చాలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్లేస్టోర్ నుంచి యూజ్ చేసుకొని, మీకు స్టోరేజ్ ద్వారా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక జీపీ విషయానికి వచ్చినట్లయితే మాలి G52GPU అయితే యూజ్ చేశారు. 850MHz అయితే ఉంటుంది. సో మీకు గేమ్స్ కూడా లైట్ గేమ్స్ అన్నీ కూడా మీరు మంచిగా అయితే ఆడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ గేమ్స్ అయినా ప్లే అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర జాయిస్టిక్స్ ఉంటే మాత్రం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి వైర్లెస్గా కూడా మీరు గేమ్స్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసినట్లయితే బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ అలానే 40W స్పీకర్స్ అయితే వస్తున్నాయి మీకు ఇన్బిల్ట్గా. క్రోమ్ క్యాష్ వస్తుంది అండ్ 10 మీద రన్ అవుతుంది. టీవీ వచ్చేసి మనకి రిమోట్ పేర్ అయితే అడుగుతుంది. మీరు రిమోట్ కనుక పేర్ చేయాలంటే మాత్రం మీరు జస్ట్ ఏదైతే మీ రిమోట్లో గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉందో దాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇదైతే పేర్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీకు డైరెక్ట్గా సక్సెస్ అని పడిపోయింది అన్నమాట. ఇక నార్మల్గా అన్ని టీవీస్ ఎలా సెటప్ చేస్తాం అలానే చేస్తాం. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా, సో మీ మొబైల్ని యూజ్ చేసి గూగుల్ అసిస్టెంట్లోకి వెళ్ళి సెటప్ మై డివైస్ అంటే ఆటోమేటిక్గా సెటప్ అయితే అయిపోతుంది. సో నేను ఇదంతా కూడా ఏం చూపెట్టినా డైరెక్ట్గా మీకు హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఇక సెటప్ అయితే కంప్లీట్ అయింది. సెటప్ కంప్లీట్ అయినాక మీరు చూసినట్లయితే సేమ్ అన్ని టీవీస్లో ఏదైతే అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీస్ ఉంటాయో వాటిలో ఏదైతే మీకు జనరల్గా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో సేమ్ యూజర్ ఇంటర్ఫేస్తో వస్తుంది మీకు టీవీ చూసినట్లయితే. సో ఎటువంటి చేంజ్ అయితే లేదు మనకి. ఒకవేళ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది కాబట్టి సెట్టింగ్స్ మెనూలో ఏమన్నా చేంజెస్ చేసి ఉండొచ్చు, ఒకసారి అయితే చూద్దాం మనం. సో సెట్టింగ్స్ మెనూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా అయితే ఉందన్నమాట. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఏదైతే మీకు ఆండ్రాయిడ్ 9 ఉంటుందో అలానే ఉంది. సో ఒకసారి మనం డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి చూద్దాం. డివైస్ నేమ్ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఫ్లిప్కార్ట్ టీవీ అని అయితే మెన్షన్ చేశారు. సో వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లోనే సేల్ చేస్తున్నారు మోటోరోలా టీవీస్. మేబీ దానివల్ల పెట్టి ఉండొచ్చు. ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అని అయితే చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది టీవీ. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు ఉన్న టీవీస్ ఏవి కూడా మనకి అన్ని కూడా ఆండ్రాయిడ్ 9 మీద అయితే రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ 10తో వచ్చిన మొట్టమొదటి టీవీ ఇదే అని చెప్పుకోవాలి. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసినట్లయితే మనకి August 5, 2020 అయితే ఉందన్నమాట. సో ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి మనకి ఇన్బిల్ట్గా ఏమేమి అప్లికేషన్స్ ఇచ్చారనేది అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇచ్చారు, అలానే లైవ్ టీవీ అండ్ యూట్యూబ్, గూగుల్కి సంబంధించిన యాప్స్ అన్నీ అయితే ఉంటాయి. వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బ్లూటూత్ ఆడియో ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీని గురించి మీకు ఆడియో సెక్షన్లో అయితే మాట్లాడతాను నేను. అండ్ అలానే మాన్యువల్స్, కీబోర్డ్, ఎవ్రీథింగ్ గూగుల్కి సంబంధించిన అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి అమెజాన్ ప్రైమ్ అయితే చూడడానికి అయితే లేదు. సో మేబీ వీళ్ళు ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా తెచ్చారు కాబట్టి వీళ్ళు అమెజాన్ ప్రైమ్ని అయితే స్కిప్ చేశారు. మనకి రిమోట్లో కూడా ఎటువంటి డెడికేటెడ్ బటన్ అయితే లేదు మనకి. G5 కూడా ఉంది కానీ మనకి ఎటువంటి అమెజాన్ ప్రైమ్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపించట్లేదు. ఇకంతే ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్ అన్నింటిలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే మాత్రం ఇనీషియల్గా నాకు యూజ్ చేస్తుంటే చాలా స్నాపీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఏదైతే నేను వియూ టీవీ వాడుతున్నానో దాంట్లో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండేది, బట్ ఇది మాత్రం చాలా స్నాపీ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా ఉంది యూజర్ ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు. సో ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందంటే మన మొబైల్లో ఎంత అయితే ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో అంతే ఫాస్ట్గా మనకి యాప్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. అదొక మంచి విషయం. ఆండ్రాయిడ్ 10 చాలా ఆప్టిమైజ్డ్గా అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక అలానే మనకి బిల్టిన్ క్రోమ్ క్యాష్తో వస్తుంది. ఒకవేళ మీరు మీ మొబైల్ స్క్రీన్ని క్యాష్ చేసుకోవాలన్నా సరే అండ్ వేరే అప్లికేషన్స్ ఏమైనా క్యాష్ చేసుకోవాలంటే యూట్యూబ్ లాంటి, G5 లాంటి యాప్స్ ఏమైనా మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి ప్లే చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడైతే మీరు క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టీవీలో మనకి మెయిన్ థింగ్ వచ్చేసి మనం చూసినట్లయితే వీడియో అండ్ ఆడియో కదా. సో డిస్ప్లే క్వాలిటీ కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి ఇది మనకి VA ప్యానల్తో వస్తుంది. సో మీకు సైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ కనుక మనం చూసినట్లయితే కొంచెం
178 degrees grey color otherwise problems and one more thing is Dolby Vision support in this budget price Netflix subscription Netflix Dolby Vision content is best quality Dolby Vision normal videos best quality compulsory Dolby Vision certified videos choose Dolby Vision experience so overall display vision better display this coacher and Japale and in the watches kota technology smart dimming technology and this coacher academic miku TV lo blacks untayo blacks unna daggara meeku ee area mottham kuda meeku vachesi backlight edaithe untundi adaithe dull ayipothu untundi so ekkadaithe bright ga undalo akkada matram meeku bright ga aithe vastundannamata so idu oka manchi technology blacks anevi chaala deep blacks aithe meeku kanipistu untayi so adi the best technology ani cheppochu ika oka sari ganaka manam deeni oka brightness anedaithe check cheddam so corners basically maniki TVs lo vache problems entante center lo oka brightness untundi corner lo oka brightness untundi dani valla koncham chuddaniki ugly ga aithe untundi oka sari ee TV ni aithe nenu oka sari wide screen pettesi meeku clear ga so center lo enta brightness undi edges lo brightness same unda so enta difference undi anedaithe meeku aithe chupistanu basically anni TVs lo kuda koncham difference aithe untundi only because of maniki backlight LED tho vastune kabatti vi adhe maniki OLED gaani QLED gaani chusinatlayite aa problems aithe undo బట్ ఇందులో అయితే ఉంటుంది బట్ ఎంతవరకు ఉందనేది ఒకసారి మనం ఇక్కడైతే చెక్ అయితే చేద్దాం మిడిల్లో చూద్దాం ఫస్ట్ సో మిడిల్లో చూసినట్లయితే మనకి 374 చూపిస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ కార్నర్లో పెట్ట చూద్దాం సో కార్నర్కి మీరు చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు 227 చూపిస్తుంది అండ్ అప్పర్ కార్నర్లో మాత్రం మీకు కరెక్ట్గా 324 అయితే చూపిస్తుంది అండ్ డౌన్లో చూసినా సరే మీకు కొంచెం తక్కువనే కనిపిస్తుంది అన్నమాట సో ఎక్కడైతే మీకు ఎల్ఈడీస్ ఉంటాయో బ్యాక్ లైట్ ఎల్ఈడీస్ అక్కడ మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు కొంచెం పెరిగింది సో ఎగ్జాక్ట్ ఈ పొజిషన్లో దానికి బ్యాక్ లైట్ ఎల్ఈడీ ఉండొచ్చు సో కామన్ ఈ ప్రాబ్లం అనేది అన్ని టీవీస్లో కామన్గా ఉంటుంది కాకపోతే మనకి ప్రీమియం టీవీస్ ఓఎల్ఈడీ టీవీస్ కానీ క్యూఎల్ఈడీలో కానీ ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ టీవీస్లో కామన్ కాకపోతే మాత్రం మనకి మేజర్ డిఫరెన్స్ చాలా అయితే ఉందన్నమాట సెంటర్లో మీరు చూసినట్లయితే దగ్గర దగ్గరగా 370 ఒక్కోసారి 400 అయితే వస్తుంది కార్నర్కి వచ్చేసరికి అమాంత మనకి 252 వరకే తెలుతుంది బట్ ఇది మనం చెక్ చేయడానికి మాత్రమే ఇలా కనిపిస్తుంది తప్పితే అదర్వైజ్ మీరు డే టు డే టైంలో మీరు రెగ్యులర్గా ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మీరు ఎక్కువగా అయితే నోటీస్ అయితే చేయరు అండ్ మెయిన్ థింగ్ ఈ టీవీలో మనం చూసినట్లయితే మీరు చూడవచ్చు ఇక్కడ సో యాక్చువల్గా మనకి టీవీ వచ్చేసి ఫుల్ హెచ్డీ టీవీ కదా కాకపోతే మాత్రం దీని యొక్క హార్డ్వేర్ ఏదైతే ఉందో మనకి 4K సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మీకు చూసినట్లయితే 4K ప్లే అవుతుంది చూసారు కదా కాకపోతే మాత్రం మీకు ప్యానెల్ అనేది ఓన్లీ ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది కాకపోతే మీకు ఏదైతే హార్డ్వేర్ ఉందో అండ్ ప్రాసెసర్ ఎవ్రీథింగ్ మీకు 4K అయితే సపోర్ట్ చేస్తుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఓవరాల్గా మీరు 4K ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు అని ఒకవేళ మీరు 4K కంటెంట్ ఏదైనా సరే మీరు ప్లే చేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు చాలా సాఫ్ట్గా అయితే ప్లే అవుతుంది సో బేసిక్గా చూసినట్లయితే నార్మల్ ఫుల్ హెచ్డీ టీవీస్లో 4K వీడియోస్ ప్లే చేసినప్పుడు మనం సపోర్ట్ లేకపోతే మనకి జెర్క్స్ రావడం కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ చూస్తుంటాం కదా అటువంటి ప్రాబ్లం అయితే మీకు ఇందులో ఉండదు సో అది మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవాలి మీరు 4K ఎక్స్పీరియన్స్ చేయకపోయినా సరే 4K వీడియోస్ మాత్రం ఫ్లాలెస్గా అయితే ఫుల్ హెచ్డీలో అయితే చూడొచ్చు ఇక సౌండ్ విషయానికి వచ్చినట్లయితే సౌండ్లో మనం చూసినట్లయితే 40 వాట్ అవుట్పుట్తో వస్తుంది మీకు కింద వచ్చేసి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా మీకు 40 వాట్ అవుట్పుట్తో వస్తున్నాయి కాబట్టి కాకపోతే ఇక్కడ మీకు 4 స్పీకర్స్ అయితే ఉంటాయి 2 వచ్చేసి ట్వీటర్స్ అండ్ 2 వచ్చేసి మనకి మెయిన్ స్పీకర్స్ అయితే ఉంటాయి ఏవైతే 2 ట్వీటర్స్ ఉన్నాయో 2 ట్వీటర్స్ వచ్చేసి 5 వాట్తో వస్తున్నాయి టోటల్ 10 వాట్స్ రిమైనింగ్ 2 స్పీకర్స్ వచ్చేసి మనకి 15 వాట్ అలా 30 వాట్ అయితే వస్తుందన్నమాట సో ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ ఒకసారి మీకు ఒక డెమో అయితే చూపిస్తాను ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ విన్నాక డాల్బీ అట్మాస్ ఆఫ్ చేస్తే ఎలా ఉంది ఆన్ చేస్తే ఎలా ఉంది అనేది అయితే ఒకసారి అయితే ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇందులో బ్లూటూత్ ఆడియో అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ లేదు వైఫై లేదు మీరు సాంగ్స్ వినాలనుకుంటే మాత్రం టీవీ నుంచి మీరు మీ మొబైల్ ద్వారా కనెక్ట్ చేసి అయితే మీరు ఆడియో అయితే వినొచ్చు సో అది ఎలా అనేది మీకు ఒకసారి ఇక్కడ అయితే చూపిస్తాను ఎలా పేర్ చేయాలి ఎలా ప్లే చేయాలనేది ఇక్కడ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి బ్లూటూత్ ఆడియో ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ మొబైల్ మీరు చూసినట్లయితే ఫ్లిప్కార్ట్ టీవీ అని కనిపిస్తుంది కదా ఫ్లిప్కార్ట్ టీవీకి అయితే కనెక్ట్ చేయండి సో కనెక్ట్ చేయగానే మీకు పేర్ అయితే అయిపోతుంది వన్స్ పేర్ అయినాక మీరు చాలా ఈజీగా అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే పేర్ అయింది ఇప్పుడు మనం ఒకసారి సాంగ్స్ ప్లే అయితే చేసి చూద్దాం సో మనం నేను వింక్ మ్యూజిక్లోకి వెళ్ళి ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు వినొచ్చు మనకి టీవీ నుంచి ప్లే అవుతుంది సో సింపుల్గా మీకు టీవీ నుంచి అయితే ప్లే అవుతుంది ఒకవేళ ప్లే అయ్యే సమయంలో మీకు టీవీ కనుక ఆఫ్ అవ్వాలంటే జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి ఇక్కడ వన్స్ ఓకే బటన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా మీరు ప్లే చేసుకున్నప్పుడు అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతాయి మీకు స్క్రీన్ అనేది ఆఫ్లో ఉంటుంది
ఇక ఓవరాల్ గా అసలు 19999 రూపాయలు అంటే 20000 రూపాయలకి టీవీ కొనొచ్చా లేదా అనేది మీ అందరికీ డౌట్ ఉంది కదా. సో ఫైనల్ గా నా వర్డిక్ట్ అయితే ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఒక 3 టు 4 అవర్స్ దీన్ని యూజ్ చేశాక అయితే చెప్తున్నాను. సో ఓవరాల్ గా 20000కి ది బెస్ట్ టీవీ అని చెప్తాను. మీకు నెట్ఫ్లిక్స్ సర్టిఫికేట్ సబ్స్క్రిప్షన్ ఉంది, డాల్బీ కంటెంట్ చూస్తారు, మంచి సౌండ్ క్వాలిటీ రావాలి మీకు 20000లోనే, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా 32 ఇంచెస్ చూస్తున్నట్లయితే 40 ఇంచెస్కి వెళ్ళండి, బెటర్ నా సజెషన్. ఎందుకంటే ఐడియల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట మీకు రూమ్లో. సో నాకు బేసిక్గా రూమ్ అనేది చిన్నగా ఉంటుంది, సో ఐడియల్ సైజ్ అయితే ఉంటుంది 40 ఇంచెస్ మీకు వచ్చేసి. అదే 43 ఇంచెస్ కానీ 32 కానీ అది మరీ చిన్నగా అవుతుంది. 43 అనేది మీ ఆప్షన్ ఒకవేళ తీసుకుందంటే తీసుకోవచ్చు, కాకపోతే ZX2లో మాత్రం మీకు ఓన్లీ 40 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉంది. సో 20000కి కనుక మీరు ఒకవేళ టీవీ చూస్తున్నారనుకుంటే మాత్రం నన్ను అడిగితే 43 ఇంచెస్ రియల్మీ టీవీ కన్నా 40 ఇంచెస్ ఈ టీవీ అనేది చాలా బెటర్ అని అయితే చెప్తాను. ఎస్పెషల్గా బిల్డ్ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. సో మీకు రేర్ సైడ్ వచ్చేసి మెటల్ బాడీతో వస్తుంది, అండ్ టోటల్గా ఫ్రేమ్ కానీ ఎవ్రీథింగ్ మీకు బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా 20000కి ఎవరన్నా టీవీ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. ఎనీవే నేను కొద్ది రోజులు వాడాక ఇంకాస్త యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మీకు విత్ ఇన్ 30 డేస్లో మీకు ఒక రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. రివ్యూలో అయితే మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. అదర్వైజ్ మీకు అర్జెంటుగా ఒక టీవీ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 20000 ఈ టీవీని అయితే ప్రిఫర్ చేయొచ్చు. రైట్లో మనకి ఆఫర్స్ అయితే వస్తున్నాయి, ఆఫర్స్లో మీరు దగ్గర దగ్గర 18500 వరకు వస్తుంది. కాకపోతే ఒకటైతే గుర్తుంచుకోండి, కంపల్సరీ మీరు ఏ టీవీ కొన్నా సరే విత్ ఎక్స్టెండెడ్ వారంటీ కొన్ని. నేనైతే ఎక్స్ట్రా 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండెడ్ వారంటీతో పర్చేజ్ చేశాను, 1500 అయితే మీకు ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది, బట్ అటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు 1500 గురించి కనుక చూసి కనుక మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోకపోతే మాత్రం మీరు పెట్టే ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే అవుతుంది ఏమైనా ప్రాబ్లం వస్తే. ప్రాబ్లం రాకపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, అందరూ హ్యాపీ. బట్ వస్తే మాత్రం ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు వచ్చేసి ఎక్స్టెండ్ వారంటీతో అయితే తీసుకోండి. సో అది నా బెటర్ సజెషన్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.